కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు వీరే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మొహమాటలకు సిఫార్సులకు చోటివ్వకుండా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని భావిస్తున్న జగన్ అభ్యర్థుల ఎంపికలో ప్రాథమికంగా ప్రజాభిప్రాయానికే విలువ ఇస్తున్నారు. ఆ తర్వాత వారి ఆర్థిక స్తోమతను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇతర పార్టీల్లోకి జంప్ చేయని నేతల్ని ఏరి కోరి ఎంపిక చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిగా 23 మంది పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. అక్కడితో ఆగకుండా తమను గెలిపించిన జగన్ మీదే మాటల తూటాలు వదిలారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ అభ్యర్థులకు ముందుగానే గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్ఛార్జ్ల పనితీరు మీద 3 పర్యాయాలు సర్వేలు నిర్వహించిన ప్రసాద్ కిషోర్ టీం ఆ నివేదికల్ని జగన్ కు అందజేసింది. ప్రశాంత్ కిషోర్ టీమ్ తో పాటు మరో సంస్థతో కూడా జగన్ రహస్యంగా సర్వే చేయించినట్లు సమాచారం. ఈ నివేదికల్ని క్రోడీకరించిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఇప్పటికే చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చి క్రొత్త వారికి స్థానం కల్పించారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల నిరసనలు తలెత్తినా వెనుకడుగు వేయకపోవడాన్ని బట్టి వచ్చే ఎన్నికలను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలో ఇప్పటికే అభ్యర్థుల కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. 16 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. వీరిలో పామర్రు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్ టీడీపీలోకి జంప్ చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి 1-2 నియోజకవర్గాల మినహా అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై జగన్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా జగన్ సూచించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జలీల్ ఖాన్ చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఆ తర్వాత వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాడ పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎలమంచిల రవి ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీలో చేరిన సమయంలో ఎలమంచిలి అభ్యర్థిత్వం వైపు జగన్ మొగ్గు చూపినా ఆ తర్వాత ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా లేరు. ఒకవేళ వంగవేటి రాధా గనుక అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమైతే ఎలమంచిలి రవిని పక్కన పెట్టడమో, పక్కనున్న పినమలూరుకు పంపడమో చేస్తారు. గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలైన జోగి రమేష్ ను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. మంత్రి ఉమాను ఈసారి ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్న జగన్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్ ను పార్టీలో చేర్చుకుని ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. దీంతో మైలవరం అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పేరు ఖరారైనట్లయింది. ఇప్పటి వరకు మైలవరం ఇన్ఛార్జ్ గా ఉన్న జోగి రమేష్ ను పెడన అభ్యర్థిగా బరిలో దింపనున్నారు. పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం, అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కాగిత అంత చురుగ్గా లేకపోవడంతో జోగి రమేష్ కు ఈసారి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇటీవల టీడీపీలో చేరిన బోరగడ్డ వేదవ్యాస్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితే పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. తిరుమూరు రిజర్వాయర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన లక్షణానిధికి ఈసారి కూడా జగన్ టికెట్ ఇస్తున్నారు. టీడీపీ ప్రలోభాలకు గురి చేసిన, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న రక్షణ నిధితో పాటు నూజిబడి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అభ్యర్థిత్వాన్ని కూడా జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. కొద్ది కాలం క్రితం ప్రతాప్ అప్పారావు టీడీపీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరగడం ఆయన దానిని ఖండించడం తెలిసిందే. ఇక గుడివాడలో కొడాలి నాని మరోసారి పోటీ చేస్తారు. అక్కడ చంద్రబాబు పోటీ చేసినా ఓడించి తీరతానని సవాల్ చేస్తున్న కొడాలి నానికి అక్కడ టీడీపీలోని 3 గ్రూపులు ఎవరికి వారే అన్నట్లు ఉండడం కలిసి వచ్చే అంశమే. కైకులూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి భారీ తేడాతో ఓటమి పాలైన ఉప్పాల రామప్రసాద్ ను జగన్ తప్పించారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన దూలం నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని జగన్ పాదయాత్ర సందర్భంగా ఖరారు చేశారు. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ గా ఉన్న వంగవీటి రాధను మార్చి అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును జగన్ నియమించడంతో అక్కడ ప్రకంపనలు రేగిన విషయం తెలిసిందే. వంగవీటి రాధను విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని జగన్ సూచిస్తున్నారు. దీనికి అంగీకరించని వంగవీటి రాధ పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. అయితే జగన్ నచ్చ చెప్పడంతో ఆయన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. దీంతో విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఖరారైనట్లే. అవనిగడ్డ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సింహాద్రి రమేష్ ను బరిలో దింపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వంగవీటి రాధ గనుక ఆ సీట్ను కోరుకుంటే సింహాద్రి పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి గత ఎన్నికల్లో చేదును మిగిల్చింది.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ టీడీపీ అభ్యర్థి బోడి ప్రసాద్ చేతిలో 31,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. వంగవీటి రాధ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తే యలమంచిలి రవిని ఈసారి పెనమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. అయితే ఈ సీటు కోసం మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి పట్టుబడుతున్నారు. ఈ నియోజకవర్గంపై జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పామరు రిజార్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఉప్పలేటి కల్పన టీడీపీలోకి జంప్ చేయడంతో కైలే అనిల్ ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇప్పటికే కైలే అభ్యర్థిత్వంపై జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ హయాంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డివై దాస్ వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఆయన పార్టీలోకి వస్తే పామర టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే మరో రిజర్వ్ నియోజకవర్గమైన నందిగామ అభ్యర్థి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మచిలీపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, జగ్గయ్యపేట నుంచి పార్టీ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ వానలకు టికెట్లు దాదాపు ఖరారయ్యాయి.